రోగులకు మెరుగైన సేవలు అందించి ప్రజా వైద్యులుగా నిలవాలని సిపిఐసి నిర్ణాయకులు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నెహ్రూ నగర్లోని జాగృతి గ్యాస్ట్రో న్యూరో అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నగర మేయర్ నీరజ, తుడా చైర్మన్ విజయ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీ సేవలను అందించడానికి మేము నిరంతరం అవైలబుల్లో ఉంటాము. ఆ దిశగా మా ప్రయత్నం అనేది ఈరోజు తొలి మెట్టు. ఇంకా దిగ్విజయంగా ముందుకు నడవాలని మా రాజశేఖర్ గౌడ్ గారు అడ్మినిస్ట్రేషన్ మొత్తం చూసుకుంటున్నారు ఈ హాస్పిటల్. ఇక మీదట ఫుల్ బ్రెడ్జెడ్గా 24/7 జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, అట్లా గ్యాస్ట్రెంటాలజీతో పాటు మా సర్జన్ డాక్టర్ నాగరాజ్ గారు ఇక్కడ అవైలబుల్లో ఉన్నారు. ఆయన 24/7 ఏ ఎమర్జెన్సీ అయినా, ఏ పర్ఫరేషన్, అపెండిసిక్స్, అపెండిసైటిస్ అట్లాంటి ఏ కేసులైనా కానీ ఎనీ టైం అటెండ్ అవ్వడానికి, మేము నిరంతరం పనిచేయడానికి ఈరోజు మేము తీర్మానం చేసుకున్నాం. అట్లానే ముందుకెళ్తామని పదింతలు ఈ హాస్పిటల్లో ఆల్మోస్ట్ 4+5 ఫ్లోర్స్ బిల్డింగ్లో మేము ఐసీయూ కానీ, ఓటీ కాంప్లెక్స్ కానీ, అట్లానే ఈ ఈఆర్సీపీ థియేటర్ కానీ, ఎండోస్కోపీ సూట్లు కానీ హైదరాబాద్కి ఏమాత్రం తగ్గకుండా ఆ శ్రేణిలో వైద్యం అందించాలని మంచి ఆధునిక ఎక్విప్మెంట్తో మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మాకు పైవారి దీవెన ఉండాలని, అట్లానే మీ అందరి సపోర్ట్, పాత్రికేయులు, అట్లానే బంధువర్గం, అట్లానే ఈ లోకల్ ఖమ్మం పాపులేషన్, వీళ్ళందరూ మాకు వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని, మేము ఇంకా మరింత సేవలు నిరంతరం కొనసాగించేలాగా మమ్మల్ని మారుస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా సర్జరీ, పెద్ద గ్యాస్ట్రో సర్జరీస్ అయినా కానీ ఇంకా మనం హైదరాబాద్ వెళ్ళాలి అవసరం లేకుండా ఇక్కడే చేయడానికి రెడీగా ఉన్నాం. మీ సహాయ సహకారాలు అందరూ ఇప్పటివరకు నన్ను బాగా ఇచ్చేసారు, సపోర్ట్ చేశారు 3 సంవత్సరాల నుంచి. ఇది ముందు మీ నుంచి ఎవరైతే జర్నలిస్ట్ కానీ ఎవరు కానీ వీళ్ళందరికీ మనం ఫ్రీగా చేసే ఆలోచనలోనే ఉన్నాం. తర్వాత 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, దివ్యాంగులు, ఎల్డర్లీ పీపుల్, వీళ్ళందరికీ మనం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఇంకా అట్లాంటి సర్వీసెస్ మీ ద్వారా అందరికీ చేరుతుందని థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.